గొప్పగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వైఎస్ఆర్పి గూండాలు మన చంద్రబాబు నాయుడు కూడా ఇలా జగన్ లాగా ఆలోచిస్తే కనుక ఈరోజు ఆ వైఎస్ఆర్పి పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండేది కాదు. అహింస అనేది మహాత్ముడిచ్చిన మార్గం, అది ప్రపంచం వాచ్ చేస్తుంది. ఇలాంటి అరాచక పాలన తొందరగా అంతమొందాలని చెప్పేసి ఎన్ఆర్ఐ టీడీపీ కొలంబస్ ఒహాయో మిత్రులందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నశించాలి నశించాలి 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 డౌన్ డౌన్ జగన్ డౌన్ 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 జగన్ డౌన్ 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 జగన్ డౌన్ డౌన్ ఎన్ఆర్ఐ టీడీపీ కొలంబస్ ఒహాయో మిత్రులందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై నిన్న జరిగిన హింసాకాండ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ యొక్క పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిని ఖండిస్తూ మిత్రులందరూ సమావేశమై తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి అరాచక పాలన తొందరగా అంతమొందాలని చెప్పేసి మిత్రులతో సహా అందరూ ఇక్కడ విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన అరాచకత్వానికి వ్యతిరేకంగా మేము ఈ వాళ్ళ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసామండి. జరిగిన దాన్ని మాత్రం చాలా బాధగా ఉంది. మన ఎంతో గొప్పగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇలా ఇలా ఉండటం మాకందరికీ ప్రవాస భారతీయుల కింద మా అందరికీ చాలా బాధగా ఉంది. సో మా నిరసన తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ చేరి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము. ఆంధ్రప్రదేశ్లో నేడు జరిగింది గొడవలు అని చెప్పేసి అనుకోవడానికి లేదండి. ఇది క్లియర్ కట్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అన్నమాట. ఇక్కడ వైఎస్ఆర్పి గూండాలు, నెక్స్ట్ అది పోలీసుల కన్ను ఐ మీన్ సన్నల్లో వాళ్ళ డైరెక్షన్తో వాళ్ళ ప్రోద్బలంతో ఇదంతా జరిగిందండి. ఇది ప్రపంచం వాచ్ చేస్తుంది. ఐ నో ఐ మీన్ పవర్ అనేది మారుతూ ఉంటుంది, బట్ ఏంటంటే ఇక్కడ మనకి దెర్ ఈజ్ గుడ్ అండ్ దెర్ ఈజ్ బ్యాడ్ అండి. ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు ఉంటాయి, వాటిని మనం పట్టించుకోవాలి, వాటిని అనుసరించాలి కూడాను. స్టేట్ స్పాన్సర్ టెర్రరిజానికి చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, మనకి సివిక్ సెన్స్లో మనకి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో ఖండించాలండి. దీనికి ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం డౌన్ డౌన్. అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సంపాదించుకున్న దేశంలో మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింస ఏ రకంగా కూడా ఇది మంచిది కాదు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. అటువంటి ప్రతిపక్షాల హక్కుని కాలరాసి ఇలా పార్టీ ప్రతినిధుల్ని పార్టీ వాళ్ళందరినీ వాళ్ళని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ టార్చర్ చేయటం జగన్ ప్రభుత్వానికి మంచిది కాదు. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం కేవలం వైఎస్ఆర్సీపీ తోటి పోలీసులు కుమ్మక్కై చేస్తున్నటువంటి అరాచకం ఇది. ఈ అరాచకం నశించకపోతే ఈ ఆంధ్రప్రదేశ్కి ఇక వేరే మార్గం కూడా లేదు. ఇది ఒక అరాచకమైన రాజ్యంగా తయారయ్యేటట్టుంది. ఇది ప్రజలు కనుక చైతన్యం కాకపోతే ఇటువంటి నియంతృత్వ పోగొట్టుకున్నటువంటి సీఎం మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. అటువంటి పరిస్థితి మళ్ళీ రానివ్వకుండా ఉండాలంటే మన అందరూ చైతన్యవంతమయ్యి దీన్ని నిర్భయంగా ఎదుర్కోవడం. దేశంలో జరిగిన సంఘటన యావత్ భారతదేశం ఖండించాల్సిన విషయం. మన 35 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చేతిలో ఏనాడు కనీవిరి అని కది ఊహించిన సంఘటన జరిగింది నిన్న ఆంధ్రప్రదేశ్లో. మన చంద్రబాబు నాయుడు కూడా ఇలా జగన్ లాగా ఆలోచిస్తే కనుక ఈరోజు ఆ వైఎస్ఆర్పి పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండేది కాదు. అలాగే పోలీసులు కూడా వైఎస్ఆర్పి పార్టీతో కుమ్మక్కయ్యి డీజీపీ అలాగే మిగతా పోలీసులు కూడా కుమ్మక్కయ్యి నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన మన అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం. అలాగే మనందరూ సంఘటితమై మనందరూ కలిసి ఉండి వచ్చే ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్పి సిపిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.